ఎప్పుడిప్పుడు ఆయన ఎదురు చూస్తున్న తారక్ నెక్స్ట్ మూవీ ప్రారంభమైపోయింది. ప్రస్తుతం షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొనకపోయినా ఇతర ఆర్టిస్టులపై చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 పాత్రల్లో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం తెలుస్తోంది. ఆ 3 పాత్రల్లో 2 పాత్రలు కవలలు కాగా మరోటి వారికి తండ్రి పాత్ర అని ఫిలిం నగర్ గాసిప్. వాస్తవానికి ఇంతకుముందు ఆంధ్రావాల సినిమాలో డబుల్ రోల్లో తండ్రి కొడుకులుగా, అదుర్స్లో కవలలుగా ఎన్టీఆర్ కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా, కవలలుగా ఒకేసారి తారక్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, తమిళంలో అజిత్ నటించిన వరలారు అనే సినిమా కథను పోలి ఉంటుందని చెబుతున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజిత్ 3 పాత్రల్లో కనిపించాడు. 2006లో వచ్చిన ఈ సినిమా వాణిజ్య పరంగానే కాకుండా అజిత్ కు కూడా మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ కథను పోలి ఉన్న కథనే బాబీ ఎన్టీఆర్ కు వినిపించాడని చెబుతున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.